గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి కొత్తగా రాజకీయ పార్టీలు బల ప్రదర్శనలకు తెలంగాణ వేదికగా మారుతుంది ఇంతకాలం టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదనుకుంటున్న దశలో అనూహ్యంగా బీజేపీ దూసుకొని వచ్చి దుబ్బాకతో తొలిదెబ్బ కొట్టింది తర్వాత జీహెచ్ఎంసీ హుజూరాబాదులతో మలిదెబ్బ కొట్టింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కావటంతో ఒక్కసారిగా రాజకీయాలు మారాయి ఆయన కూడా అనేక కార్యక్రమాలతో దూకుడుగా సాగుతున్నారు ఇక వైసీపీ తెలంగాణ పార్టీతో వైఎస్ శర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో యాత్రలకు శ్రీకారం చుట్టారు ఇదే సమయంలో ఆయా పార్టీలు యాత్రకులు శ్రీకారం చుట్టబోతున్నాయి ప్రజల్లో తమ బలం పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాయి ఆమె తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతానని అంటున్నారు అయితే ఆమె పాత్ర పరిమితమే అన్నది మున్ముందు తేలనుంది అయితే తాజా రాజకీయాలు ఏ మేరకు ప్రజల అవసరాలను ఆకాంక్షలను తీరుస్తాయన్నది మున్ముందు జరిగే పరిణామాలను బట్టి అంచనా వేయాల్సి ఉంది ఇంతకాలం అధికార టిఆర్ఎస్ కు తిరుగు లేకుండా పోయింది అయితే బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం దుబ్బాక గెలుపుతో కొంత పరిస్థితుల్లో మార్పులు గోచరించాయి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఇప్పుడు అన్ని పార్టీలు నిమగ్నమయ్యాయి తెలంగాణలో పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో మళ్లీ కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు కనిపించబోతున్నాయి యువకుడైన రేవంత్ పట్ల యూత్ అట్రాక్ట్ అవుతుంది కాంగ్రెస్ లో ఉన్న గ్రూపులు కూడా ఆయనతో కలిసి రావాల్సి ఉంటుంది గతంలోలాగా గోచి గుంజే ప్రయత్నాలు సాగకపోవచ్చు ఎందుకంటే మారుతున్న రాజకీయ పరిణామ క్రమంతో పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా రేవంత్ సమీకరణాలను మార్చుకునే అవకాశం ఉంది యూత్లో మంచి ఫాలోయింగ్ ఉండటం మాస్ లీడర్గా పేరుండటం మంచి వక్త కావడం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా కాంగ్రెస్ను వీడిన వారు సైతం వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే సమయంలో దివంగత వైఎస్ తనయ్య శర్మిల ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు అయితే ఆమె కేవలం వైఎస్ అభిమానులను మాత్రమే అట్రాక్ట్ చేయగలదు తెలంగాణలో ఇప్పుడు పరిస్థితుల్లో ఆంధ్ర నాయకులకు పెద్దగా అండదక్కకపోవచ్చు కాంగ్రెస్ అసంతృప్తులు కూడా ఇప్పుడు రేవంత్ను అనుసరించడం ఖాయం అలాగే వైఎస్ అభిమానులు కూడా రేవంత్ వెంటే ఉండటానికి ఇష్టపడతారు ఎందుకంటే శర్మిలకు ఉన్న మైనస్ పాయింట్లు అనేకం ఉన్నాయి ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న అనేక మంది ఉద్యమకారులు యువత నిరుద్యోగులు రేవంత్ను అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యమ సమయంలో అందరినీ కదిలించిన ప్రొఫెసర్ కోదండరాం సైతం వెనకబడిపోయారు ఆయన ఎలాంటి పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందన రావటం లేదు ఈ దశలో మరో సంఘటిత రైతాంగ ఉద్యమం అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు దోపిడీ నుంచి రైతులకు రక్షణ కోసం కొత్త ఉద్యమానికి అందరూ ఏకం కావాలని ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటం చెబుతుందని కోదండరాం అంటున్నారు నిజానికి గత 9 నెలలుగా రైతులు అరెస్టులను తట్టుకొని పోరాడుతున్నా మోదీని ప్రభావితం చేయలేకపోయారు ప్రజలను ఆకట్టుకోలేకపోయారు ఇకపోతే తెలంగాణలో కేసీఆర్ రాజకీయ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేవు ఏపీలో జగన్ కన్నా కేసీఆర్ మంచి రాజకీయ వ్యూహకర్త ఆయన ముందు ఎవ్వరైనా దిగదొడుపే ఆయన పాచిక వేశారంటే తట్టుకోవడం కష్టమే ఈటెలను బయటకు పంపినా దాని ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డారు అందుకే ఎదుటి పక్షాలను దునుమాడే లక్ష్యంతో టిఆర్ఎస్ గతంలో ఎప్పుడూ లేనంతగా దృష్టి సారించింది చివరి గెలుపు వరకు వ్యూహాత్మకంగా అడుగులు వేసేలా పార్టీ శ్రేణులను కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని గతంలోనే ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు తాజా రాజకీయాల నేపథ్యంలో మరోమారు చురుకుగా వ్యవహరించడం ద్వారా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని అప్పట్లోనే వెల్లడించారు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారము నేటికీ జరుగుతుంది అయితే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం కావటంతో కేసీఆర్ అడుగులు ముందుకు పడలేదు ఇటీవల ఎన్నికల ఫలితాలు కూడా కొంత వెనక్కి తగ్గేలా చేశాయి మమతా బెనర్జీ మళ్లీ కాళ్లు దువ్వుతున్నా అందుకు తగ్గ పరిస్థితులు లేవు ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయన్నది చూడాలి
సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక